ప్రమోలో ఒక మేకింగ్ వీడియో చిన్న ఐస్ పిల్ల సార్ ఇలా అంటుంటారు దానికి సార్ అది ఎంత మంది అంటే లబ్జు అనే పదం ఇండస్ట్రీ నుంచి ఏంటి మామూలుగా ప్రమోలో ప్రమోలో ఆ చిన్న రిహార్సల్ కి అలా అలా వెళ్తుంటారు మీరు ఇది చేయాలి అది థాట్ అనుకుంటూ అనుకుంటూ ఊరికి లైట్ అలా సార్ మీరు మేము అంతకంటే కొనకూడదండి ఆ డాన్స్ మీద అది సినిమాలో ఉంటుందని దుబ్బేస్తారేమో అని మీరు రిహార్సల్ అది ఊరికే ఆర్గానిక్ మూమెంట్ అది ఆర్గానిక్ మూమెంట్ అది రిహార్సల్ కదా మొత్తం అనుకోకుండా సార్ ఊరికే ప్రాక్టీస్ చేసుకున్నారు అలా అది కాదు ఫ్రెండ్స్ వదిలేస్తే మార్నింగ్ పూజాతో ఇంటర్వ్యూ చేస్తాను పూజ ప్రత్యేకంగా ఆ సాంగ్ గురించి చెప్పింది ఎందుకంటే ఆడియో ఫంక్షన్లో స్వాగ్ స్వాగ్ అన్నాం ఏంటి ప్రత్యేకంగా చెప్పి ఆ స్వాగ్ మేము కూడా కొంచెం సెట్లో షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఒక నీలకమల్ చేరుకొచ్చింది ఆయన కాలు మీద కాలు పెట్టుకుని కూర్చుంటారు ద వే హీ సిట్స్ ఐఎమ్ లైక్ మెస్మరైజ్ లైక్ దట్ సీన్ ముందు కెమెరా ముందు కాదు ఆయన కూర్చునే విధానం మాకు అలా ఉంటుంది నువ్వు చాలా బాగా చేస్తావు అది చేస్తావు బట్ చిరుగా రోజ్ హీస్ డాన్సింగ్ విత్ ద ఫేస్ అనేసరికి బహుశా అదేనే బాగుంది అది ఎక్స్ప్రెషన్ అయినా ఫైట్ తర్వాత అయిపోయినా ఫైట్ ఎంత బాగా చేసావు అనేది కాదు ఎండ్ కట్ ఎవరు తీసుకెళ్ళిపోయారు అనేది చాలా కష్టం అది బాబుండ్రా తెలివాలే దిల్నిజంగా రిలీజ్ అయిన ఒక నెక్స్ట్ వీక్ ఆ సినిమా 100 crores అంత క్రోస్ ఇంత కాదు అప్పటికి ఎవరికేం తెలియదు ద ఫిల్మ్ ఇస్ సూపర్ సక్సెస్ అని వచ్చింది వచ్చిన తర్వాత యశ్ చోప్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీ అబ్బాయి సక్సెస్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మా అబ్బాయి గురించి పక్కన పెట్టండి నౌ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ మై లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక మాట అన్నాడు యశ్ చోప్రా ఇట్స్ నాట్ అబౌట్ నా కొడుకు సక్సెస్ వచ్చేసింది నేను సెలబ్రేట్ ఇది కాదు ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్న నా యొక్క లెగసీ ఒక సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది అన్నాడు ఆ సెంటెన్స్కి మొత్తం ఎంటైర్ బాలీవుడ్ సెలబ్రేట్ చేశారు అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది నేను వేరువేరు సందర్భాల్లో నేను దాన్ని మరొక రకంగా అన్నాను ఆఫ్ కోర్స్ ఇప్పుడు చెప్తే అది మళ్ళీ క్లీషే అవుతుందని నేను అయినా చెప్తాను అది నా మనసులో మాట ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు అంటే చరణ్ ఫస్ట్ పిక్చర్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో నువ్వు ఉన్నావు పూరి జగన్నాథ్ చిరుత నేను వాళ్ళమ్మ వచ్చాం తన బర్త్డే అని చెప్పేసి మిస్ అవ్వకూడదని మనిషి చూస్తే నల్లగా మాడిపోయి ఉన్నాడు ఆ చెమట ట్యాన్ అయిపోయాడు వాళ్ళమ్మ అయ్యో పాపం అంది నేను వాహ్ గుడ్ అని ఫీల్ నాకు వచ్చింది అంటే కష్టపడుతున్నాడు ఎలా చేస్తున్నాడు ఎలా రేపు స్క్రీన్ మీద ఉంటుంది నా బిడ్డ ఎలా చేస్తున్నాడని ఎవరిని అడగల వాడు కమిలిపోవడం చూసి నలిగిపోవడం చూసి ఆ ఎండలో మాడిపోవడం చూసి శభాష్ హీస్ డూయింగ్ హీస్ డెలివరింగ్ అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళమ్మ అయ్యో పాపం ఏంటన్నా అరే ఇది ఏంటన్నది నోనో శభాష్ అని అన్నాను అది అంటే ఎంత బాగా చేశాడు ఎంత బాగా రాణించాడు ఎంత విజయవంతమైన సినిమాలు తీశాడు అవన్నీ కూడా నో మ్యాటర్ సిన్సియర్గా దీన్ని ఓన్ చేసుకుని నా జీవితం ఇక్కడే నా చావైన బతుకైనా ఈ ప్రొఫెషనే అన్ను అనుకున్నంత అనుకుని అంతకంతగా కష్టపడి పనిచేస్తున్నాడు లేదా అని చూడాలి నేను అలా చేశాను ఈ రోజున నా బిడ్డ చరణ్ అదే రకంగా కష్టపడతాడు అదే రకంగా కష్టపడి ఇంటికి వస్తాడు ఎప్పుడు ఎస్ నా లెగసీ సేఫ్ అన్న అన్న క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశానంటే వన్ ఫైన్ డే మీకు ఫోన్ వచ్చింది మగ దగ్గర ఇండస్ట్రీ అన్నాక నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయాను కదా లేదు చెప్పారు ట్రిపుల్ ఆర్ ఇది బెస్ట్ ఆన్సర్ ఇన్ఫాక్ట్ ఒక ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత ఎస్ నౌ చరణ్ హైదరాబాద్ దిస్ ఈజ్ మై ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నాను బట్ చిరుత రిలీజ్ కూడా అవ్వలేదు అంటే చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు ఐ వాంట్ సే దిస్ చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు కష్టపడి మనం ఎవ్రీడే అంటాము కష్టం అనేది ఆయన అలవరచుకోలేదు ఆయన కొత్త కష్టం లేదు కష్టం అనేది మీ డిఎన్ఏలో ఉంది మీకు చరణ్లో కూడా కష్టమే నచ్చింది చరణ్ అరైవ్డ్ అని ఎప్పుడు అనిపించింది అంటే మీకు చరణ్ కష్టపడి ట్యాన్ అయినప్పుడు అనిపించింది ఒక మగధీరా సక్సెస్గా ఒక ట్రిపుల్ ఆర్ సక్సెస్గా అనబడలా ఈ ఆన్సర్ చరణ్ దెబ్బలు తిన్నప్పుడు ఈ రేట్లు మీ కష్టానికి మీ అంకితమానికి 1000 రేట్లు నా గౌరవం షాక్ అయ్యాను ఆన్సర్కి ఆన్సర్ నేను షాక్ అయిపోయా చిరుతకి ట్యాన్ అవ్వగానే లైన్లో పడ్డాను ఈవెన్ యశ్ చోప్రా కూడా డీడీఎల్జీ సక్సెస్ అన్న తర్వాత మాట రిలీజ్ అవ్వలేదు నా కొడుకు కష్టపడతానంటే నా లెగసీ సేఫ్ అన్న ఆన్సర్ మీరు అంటే ఐ థింక్ చరణ్ యువర్ సో బ్లెస్డ్ నాకు బాగా గుర్తు పొల్లాచిలో December 12th 12:10 ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి యాక్షన్ చెప్పాను నేను అది రైల్లో రాసుకున్నాను అలాగే మీరు నేను అన్నారు కాబట్టి అది
శివ నిన్న షూటింగ్ చూద్దాం వచ్చాం అలాంటిది ఆయనకి యాక్షన్ చెప్తాను. ఫస్ట్ షాట్ చరణ్ లేకుండా ఫస్ట్ బాస్తో షూటింగ్ చేశారు కాబట్టి ఫస్ట్ షాట్ ఫస్ట్ డే సీన్ చెప్పి యాక్షన్ చెప్పిన తర్వాత ఒక డైరెక్టర్గా ఒక పెదగాక నుంచి ఒక ట్రావెల్ చేసి వచ్చి రైటర్గా నలిగిపోయి అనేక సినిమాలకు రాసి బికాజ్ ఐ నో యూ పర్సనల్లీ ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఎన్నో మాటలు పడి సక్సెస్ రావడం ఒక ఎత్తు, చంద్రగారి సినిమా డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు. అంటే స్పెక్యులేషన్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు నేను సినిమా చేస్తున్నా విపరీతంగా స్పెక్యులేషన్స్ వచ్చాయండి. ఈ స్పెక్యులేషన్ మనం నిజంగా అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుంది ప్రదాస్తు ఏ గట్టి కొట్టనా చప్పట్లో. సో కమింగ్ బ్యాక్ టు యూ, ఆ అనుభూతి చాలామంది వినాలనుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరు నిన్న శివ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంత నిర్మమాటంగా అంత చక్కగా తన జెన్యున్గా తన కోరిక చెప్పేయండి బాస్ షూటింగ్ చూద్దాం వచ్చినండి ఆయనకి యాక్షన్ చెప్దాం అనక అనేది నాకే ఒక గూస్ బంప్స్ అనిపించింది. అది మీ నిరాడంబరత్వం అనవచ్చు, మీ జెన్యునిటీ అనుకోవచ్చు. ఆ ఫీలింగ్ ఫస్ట్ డే వర్కింగ్ విత్ బాస్ ఫీలింగ్ ఒకసారి షేర్ చేసుకోండి అంతే నా పాయింట్ క్వశ్చన్. అది షూట్ కంటే చిన్న ఫోటోషూట్ ఆ రోజు సార్ కాస్ట్యూమ్ లుక్ ఒకసారి ఎలా ఉంటుంది లైటింగ్ స్కీమ్ ఏంటని సో అన్నపూర్ణలో పెట్టుకున్నాం. సార్ ఆ రోజు మార్నింగ్ సార్ ఏదో కాస్ట్యూమ్ సార్ మరి ఒకేసారి స్క్వీజ్ అయిపోయారు. అప్పుడు వాళ్ళు అసలు లూజ్ లూజ్గా వాళ్ళు టెన్షన్తో చేశారు ఏంటి కానీ మార్నింగ్ రావటం రావటమే వాళ్ళకి పడిపోయినాయి. అసలు ఒక్కడని సక్రమంగా ఫాలో అవుతున్నాడు అని అసలు లూజ్ లూజ్ కుట్టేశారు. ఓకే సో మార్నింగ్ అనుకుంది 12:00 అయింది ఫోటోషూటే సార్ అయిపోయింది. సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాం ఫోటోషూట్. సార్ వ్యాన్ దిగారండి, భోజనం వచ్చి కొంచెం బద్ధకంగా మా చేద్దామా అన్నారు. సో అలా అసలు ఎంత క్యాజువల్గా లోపలికి అలా వచ్చారంటే వచ్చారు అందరూ మా ఏడీస్ నాది ఎక్సైట్మెంట్ మా ఏడీస్ దాలోచింది అంతేగా వెళ్ళారు. ఫోటో జస్ట్ ఫోటోషూటే ఇలా నుంచున్నారు ఏంటే మా చిన్న బ్యాక్ సార్ బ్యాక్ షాట్ జస్ట్ ఒకసారి ఇలా చూడరా అన్నాను. సో అప్పుడు కూడా వెళ్ళి కొంచెం కొంత కాస్ట్యూమ్ సరి చేస్తున్నారు వాళ్ళు షాజీ గారు వాళ్ళంతా. సార్ యాక్షన్ అన్నా అసలు అప్పటిదాకా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటే చిన్నగా ఇలా ఉంది యాక్షన్ అనగానే ఆ ఒక చిన్న అలర్ట్ అదే అసలు చూడంగానే నవ్వే అది ఒక ట్వీట్ పెట్టు అప్పుడు సార్ ఫోటో పెట్టి ఎస్ నేను ట్వీట్ చేసేప్పుడు లేడీస్ అయితే అమ్మ ఊరికే ఎందుకు అవుతాడు మెగాస్టార్ అన్నారు. అసలు ఎటు నుంచి వచ్చిందో కెమెరా అనగానే అసలు ఇలా ఉన్నా బాడీ లాంగ్వేజ్ లూజ్ అండి లేదు అమ్మ అసలు అది ఎటు నుంచి వచ్చింది అది నేను జాబ్ డన్ అమ్మ సాధన చేశారు అధైర్యం వేరు ఉంటుంది అదేమైనా జీ అసలు అదే స్క్రీన్ ప్రెజెన్స్ తినేద్దామా కెమెరాని. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్ నేను హేమంత్ మిర్చి హేమంత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్ దిస్ ఇస్ త్రిగున్, ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ తెలుగు 70mm. హాయ్ గాయస్, దిస్ ఇస్ నానా గాంగూలీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. హే దిస్ ఇస్ సాహిత్య వాంచ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm.